नमस्ते वेलकम टू हेलो डॉक्टर ई रोज हेलो डॉक्टर लो वेरिकोज वेन्स अंटे एंटी लक्षणाल ए विधंगा उंटाई वच्चिन तर्वात एटुवंटि चिकित्सा विधानालु अमल्लो उन्नायनि तेलुसुकुंदाम मनतो पाटु मेवेन मेडिकल सेंटर नुंचि डॉक्टर बालाजी पटेल कोला गारु अलागे डॉक्टर राजेश कुमार यनगला गारु मनतो उन्नारु सो वारितो मात्लाडदाम वारि सूचनलु सलहालु तेलुसुकुंदाम हेलो डॉक्टर हेलो नमस्ते डॉक्टर सो फर्स्टली प्रेजेंट सिनेरियोलो एक्कुवगा उंटुन्नाम सो वेरिकोज वेन्स अनेदि सो एंदुकु वेरिकोज वेन्स अनेदि असलु वस्तुंदि रीजन्स एंटि वारिकोज वीन्स अनेदी इंडियन पॉपुलेशन लो चूसुकुंटे गनुक मनकु 30% आफ् इंडियन पॉपुलेशन सफर अवुतुन्नारंडि मीरु अन्नट्टु लाइक ई मध्यलो मनं चाला एक्कुव चूस्तुन्नां एंदुकंटे लाइफ स्टाइल चेंजेस सो चाला मंदी ओकटे दग्गर उंडि पनि चेयडं अंटे कूर्चोनि पनि चेयडं आईटी कंपनीस लो गानियंडि लेदा प्रोफेशन्स लाइक पोलीस लो गानी लेकपोते कंडक्टर्लु गानी वाळ्ळु ओकटे दग्गर चाला सेपु निल्चोवडं वल्ल गानी सो इवन्नी चेयडं वल्ल अंड एक्टिविटी लेकपोवडं मनकु सायंत्रं कूडा वच्चि इंटिकि वच्चेसि टीवी चूसुकुंटू कूर्चोनि मंचिंग चेसुकुंटू असलु एक्टिविटी लेकुंडा स्पोर्ट्स आडकपोवडं वेट एक्कुव कावडं इवन्नी कारणाल वल्ल वारिकोज वीन्स अनेदि ई मध्यलो मनं चाला एक्कुव चूस्तुन्नामंडि ओके अंटे डॉक्टर असलु एला डायग्नोस चेयाली पेशेंट अने वाळ्ळु नाकु वेरिकोज वेन्स वच्चिंदनि एला डायग्नोस चेसुकोवाली ए डॉक्टर ने कंसल्ट चेयाली सो बेसिकली डायग्नोसिस वेरी सिंपल अंडी ओक टेस्ट उंटुंदी कलर डॉक्टर स्कैनिंग अनि आ स्कैनिंग चेयिंचुकुंटे फस्ट मन कनबडुतुंटे बयट वीन्स सिरुलु अंटारु तेलुगुलो वीन्स ग्रीन कलर गा लेकपोते ब्लूइश कलर गा बयट काळ्ळल्लो कनबडुतायंडि अवि वेरिकोज वेन्स అది ఉన్నప్పుడు మనం ఒక స్కానింగ్ చేయించుకుంటే కలర్ డాక్టర్ స్కానింగ్ అని మనకు అలా క్లియర్ గా మనకు లోపల ఎంత వాల్స్ ఉంటాయండి వాల్స్ ఫెయిల్ అవుతున్నాయా లేవా క్లియర్ గా డయాగ్నోస్ అయిపోతుంది సో మనకు నార్మల్ గా ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఓన్లీ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళేవారండి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ అంటే సర్జరీ కాకుండానే విత్ స్మాల్ పంక్చర్ తోనే ట్రీట్మెంట్ అయిపోతుంది సో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అనేది ఒక రేడియాలజిస్ట్ ఉంటారండి వాళ్ళు ఇంటర్వెన్షన్ నేర్చుకున్నాక ఈ ఇంటర్వెన్షన్ అండర్ డాక్టర్ గైడెన్స్ కాబట్టి इंटरवेंशन रेडियोलॉजिस्ट ट्रीटमेंट सो सर्जरी एमो वास्कुलर सर्जन्स तर्वात सर्जन्स चेस्तारंडी इप्पुडु मिनिमली इन्वेसिव लेजर ट्रीटमेंट अयिते इंटरवेंशन रेडियोलॉजिस्ट चेस्तेने बागुंटुंदि एंदुकंटे इदि अंडर डॉक्टर गाइडेंस अंटे डॉक्टर अनेदि नेर्चुकुनेदि मन रेडियोलॉजी पोस्ट ग्रेजुएशन चेसेटप्पुडु इदि मन ट्रेनिंग उंटुंदंडि ट्रेनिंग अनेदि मनकु काळ्ळल्लो करेक्ट गा स्कैनिंग एट्ला चेयालि अदि प्रॉब्लम उंदा लेदा तेलुवडानिकि ईजीगा कलर डॉक्टर्लु चेसेवारु इंटरवेंशन रेडियोलॉजिस्ट సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు స్కానింగ్ కూడా చేసి ట్రీట్మెంట్ కూడా వాళ్ళు చేస్తారండి పేషెంట్స్ అనేవారు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకు పేషెంట్ కి ఫస్ట్ కాలు నొప్పి లేస్తుంది అని అంటారు కాలు నొప్పి లేదు కానీ ఆర్థోపెడిషన్ చూపెట్టుకుందామా లేకపోతే ఇది నరాల ప్రాబ్లం అనుకుని న్యూరో సర్జన్ కి చూపెట్టుకుందామా లేకపోతే వాళ్ళకి కొంచెం ఎలర్జీ వచ్చింది లేకపోతే కలర్ చేంజ్ అయింది సో స్కిన్ డాక్టర్ కి చూపెట్టుకుందా ఇలా చూపెట్టుకుని పాపం వాళ్ళు సెకండ్ స్టేజ్ లో వాళ్ళకి తెలిసినా గానీ వీళ్ళందరూ డాక్టర్ దగ్గర తిరిగి వాళ్ళకి సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతున్నాయి అండ్ ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్ కాబట్టి ఈ డిజీజ్ ముందుకు వెళ్ళిపోతుంది సో వాళ్ళకి కరెక్ట్ అవగాహన ఏంటిదంటే ఇప్పుడు వారికోజ్ వీన్స్ అనేది ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ డయాగ్నోస్ చేస్తారు ట్రీట్మెంట్ చేస్తారు అని మనం వాళ్ళకి కరెక్ట్ గా చెప్తే గనక వాళ్ళకి ఇంత టైం వేస్ట్ కాదు ఇంకోటి ఏంటంటే నరాలని ఒక కామన్ వర్డ్ యూజ్ చేస్తారండి నరాలు అనేది నర్వ్స్ బేసికలీ ఏదో సిరులు సో నరాలు అనుకుని కూడా చాలా మంది టైం బలయ్య చెప్పినట్టు ద గో టు న్యూరాలజిస్ట్ న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఏదో సమ్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ లేకుంటే స్టాకింగ్స్ అనేవి వేసుకుని అట్ట టైం కూడా వేస్ట్ అయిపోతుంది అది సో బేసికలీ నరాలు కావండి ఇవి సిరులు అంటారు సో ఇలా బ్లాడ్ బ్లడ్ తీసుకెళ్తాయి అది ఇంప్యూర్ బ్లడ్ అన్నట్టు సో దిస్ ఆర్ టోటల్ డిఫరెంట్ ఆర్టరీస్ అనేది డిఫరెంట్ అండి ఆర్టరీస్ అంటే ఏమో మంచి బ్లడ్ తీసుకెళ్లేది సిరులు ఏమో ఇంప్యూర్ బ్లడ్ తీసుకెళ్లేది అలాగనే నర్వ్స్ అనేది వేరే అండి అది అది ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్ నుంచి మనకు సెన్సేషన్ తిమ్మిర్లు అంటారు కదా తిమ్మిర్లు లేకుంటే పెయిన్ సెన్సేషన్ అవన్నీ నర్వ్స్ తో వస్తాయి సో కన్ఫ్యూజ్ కావద్దండి అందరూ కామన్ వర్డ్ నరాలు నరాలని అన్ని ది థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ బట్ దర్ ఆల్ టోటల్ డిఫరెంట్ అండి ఎగ్జాక్ట్లీ అండ్ చాలా మంది ఏంటంటే డాక్టర్ వెంటనే డాక్టర్ ని కూడా కన్సల్ట్ చేయకుండా సెల్ఫ్ మెడికేషన్ దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్ కి వెళ్ళడము ఆ పెయిన్ కిల్లర్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు దానివల్ల స్టేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో లాస్ట్ స్టేజ్ లో వస్తే డిఫికల్టీస్ ఎలా ఉంటాయి ఎస్టర్డే వన్ పేషెంట్ కి ఇవ్వండి నిన్నటి పేషెంట్ గురించి చెప్తాను మీరు కరెక్ట్ చెప్పారు దిస్ పేషెంట్ వారికోజ్ మీన్స్ ఉంటే జనరల్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళారండి ఆ జనరల్ ఫిజిషియన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి దే స్టార్టెడ్ ఇమ్ ఆన్ అసిట్రామ్ అసిట్రామ్ అనేది అది డీప్ ఇన్ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డ కడితే ఇస్తారండి అది సో అన్ఫార్చునేట్ ఈ పేషెంట్ కు షీ డజంట్ హ్యావ్ ఎనీ డీవీటీ దే స్టార్టెడ్ హర్ ఆన్ అసిట్రామ్ ఇది వారికోజ్ వీన్స్ అంటే క్లాట్ కాదు బేసికలీ
సో దిస్ ఇస్ మీరు అన్నట్టు రాంగ్ ట్రీట్మెంట్ కూడా అయిపోతుందండి బయట. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమైనా ఉంటాయా సార్? అంటే బేసికలీ ఇదంటే ప్రోగ్రెస్ అయిపోతుందండి. అది బలయ్య చెప్పినట్టు దిస్ ఇస్ ప్రోగ్రెస్ డిజీజ్. స్లోగా మెల్లమెల్ల ముందుకెళ్తుంటది. సో ముందుకెళ్ళినప్పుడు లాస్ట్ స్టేజ్ వచ్చే వరకల్లా పుండ్లు పడిపోతాయి కాళ్ళల్లో. తర్వాత క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ వీల్స్ బస్ట్ కావచ్చండి, బస్ట్ అయ్యి బ్లడ్ బయటికి రావచ్చు. సో ఇవన్నీ ప్రోగ్రెసివ్ కాంప్లికేషన్స్ ఉంటాయండి, లేట్ అయిపోతుంటే. సో మన డయాగ్నోసిస్ మనకు తెలిసినప్పుడు మనకు కనబడుతుంటే కాళ్ళల్లా చిరులు ఉన్నాయని తెలిస్తే డయాగ్నోసిస్ కు ఇంటర్వెన్షన్ రేడియోస్ వెళ్తే స్కానింగ్ కూడా అయిపోతుంది. అక్కడనే డాక్టర్ స్కానింగ్ ట్రీట్మెంట్ కూడా మీకు అడ్వైజ్ చేస్తారు వితౌట్ సర్జరీ. లేజర్ మార్నింగ్ వస్తే బై ఆఫ్టర్నూన్ చెప్పండి మల్లేష్ గారు. కాలు వెరికోస్ అయింది, సర్జరీ అయింది సార్. మరి హైదరాబాద్ లో ఏవిఐఎస్ హాస్పిటల్ సర్జరీ అయిందండి. ఓకే, ప్రాబ్లం ఏంటో చెప్పండి. కాలు పుండైంది, సర్జరీ ఇచ్చాము వెరికోస్, పుండైంది తగ్గడం లేదు. అదే అండి, ఇప్పుడు మనకు వారికోస్ వీన్స్ లో పెర్ఫరేటర్స్, వారికోసిటీస్ అండ్ సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. సో చాలా సెంటర్స్ ఓపెన్ అయ్యాయండి, మనం మేము కూడా లేజర్ చేస్తాము, మేము కూడా ట్రీట్మెంట్ చేస్తామని. పాపం వెళ్ళదు ఆ అడ్వర్టైజ్మెంట్ కి, దానికి దీనికి వెళ్లిపోయి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయకపోతే కనుక, అంటే వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ లో ట్రీట్మెంట్ చేసేస్తాము, 15 నిమిషాల్లో ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఇంప్రాపర్ ట్రీట్మెంట్, ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరకు చాలా మంది వస్తారు. పాపం ఆల్రెడీ లేజర్ అయిపోయింది, ఆల్రెడీ సర్జరీ అయిపోయింది, కానీ ఇంకా మాకు పుండ్లు తగ్గలేదు. సో దాని గురించి మనకు ఇప్పుడు మనం 12 ఇయర్స్ అవుతుందండి మన క్లినిక్ స్టార్ట్ చేసి. వీఆర్ డన్ మోర్ దెన్ అరౌండ్ 10,000 ప్రొసీజర్స్. సో ఇట్లాంటి చాలా కేసెస్ వీఆర్ డెల్ట్ విచ్ హావ్ బీన్ ఆల్రెడీ ఆపరేటెడ్ సమ్వేర్ ఎల్స్. వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందక, వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్ చేయక వాళ్ళకి అల్సర్స్ అనేది మానవ. సో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటిదంటే, మళ్ళీ వస్తే కనుక ఒకసారి స్కాన్ చేసి మీకు ఏమేమి మిగిలి ఉన్నాయి, ఇప్పుడు పర్ఫరేటర్స్ అన్ని చేశారా, లేకపోతే జీఎస్వి ఎస్ఎస్వి బాగా కాల్చారా లేదా, ఇవన్నీ చూసి వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ అది మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తే 100% వాళ్ళ అల్సర్ తగ్గుతుందండి. ఇంకొకటి అండి, పేషెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు ఫాలో ప్రాపర్లీ. వాట్ ఎవర్ డాక్టర్ చెప్పిన స్టాకింగ్ చేసుకోమంటే స్టాకింగ్ చేసుకోవాలి. ఒబేస్ పేషెంట్స్ ఉంటారు, కొంత చాలా వెయిట్ ఎక్కువ ఉంటారు, వెయిట్ తగ్గాలి, ప్లస్ స్టాండింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇవన్నీ మన డాక్టర్ చెప్పినా కూడా చాలా కొంత పేషెంట్స్ ఫాలో కారండి. యాక్చువల్గా ట్రీట్మెంట్ అయిపోయింది కదా అని వెయిట్ కూడా ఇంకా ఎక్కువ పుట్టానవుడు, స్టాకింగ్స్ అనేది రెగ్యులర్ వేసుకోకపోవడు, అది కూడా ఉంటుందండి. అంటే ఎగ్జాక్ట్లీ డాక్టర్ రాంగ్ చేశారని కూడా కాదు, బట్ ఇవన్నీ వాళ్ళు ఫాలో కాకుంటే రిఫరెన్స్ అనేది ఒక 5% వరకు రావచ్చండి. ఓకే రైట్, వి హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ వెంకటరమణ గారు ఏలూరు నుంచి. నమస్తే అండి వెంకటరమణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం, మాది ఏలూరు మేడం. చెప్పండి. మాది రైట్ సైడ్ కాలు మోకల దగ్గర బాగా వాపు మేడం. ఓకే, ఇంకా అది మీరు చెప్పేది ఆర్థోపెడిక్ ప్రాబ్లం అండి, అది నీ ప్రాబ్లం చెప్తున్నారు. అది మీరు బొక్కల డాక్టర్ కన్సల్ట్ చేయాలండి. ఇలా నీరు లాగేదని ఏముండదండి, నీరు అనేది జాయింట్ ఎఫ్యూజన్ కావచ్చు, లేకపోతే బ్యాకర్ సిస్టమ్ ఉండి ఉంటది. సో అది మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఇది వారికోజెన్స్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. అండ్ డాక్టర్ జనరల్ గా బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్, వాళ్ళున్న స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ అనేది మీరు సజెస్ట్ చేస్తారు. సో ఏ స్టేజ్ లో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? వారికోస్ వీన్స్ అనేది 6 స్టేజెస్ ఉంటాయండి. 6 స్టేజెస్ అంటే ఫస్ట్ స్టేజ్ లో మనకు రెటికులర్ వీన్స్ అంటే స్పైడర్ వీన్స్ ఆర్ రెటికులర్ వీన్స్ అన్ని స్పైడర్ వీన్స్ లాగా కనబడతాయి. ఆ స్టేజ్ లో వస్తే కనుక పేషెంట్స్ కి మనము స్టాకింగ్స్ వేసుకోవడము, బరువు తగ్గియడము, కొంచెం యాక్టివిటీ పెంచుకోవడము ఇవన్నీ చేస్తామండి. సెకండ్ స్టేజ్ నుంచి మనకు సిరులు ఉబ్బి కనపడడం అంటే సెకండ్ స్టేజ్ లో వారికోస్ వీన్స్ అని తెలిసిపోతుంది, తన పేషెంట్ కి తను దాన్ని చూసుకోవచ్చు. సో అలాంటి స్టేజ్ నుంచి మనం లేజర్ ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేస్తాం వాళ్ళకి. ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్ కాబట్టి సెకండ్ స్టేజ్ లో మనం ట్రీట్మెంట్ చేస్తే కనుక 98% దాకా రిజల్ట్స్ ఇవ్వచ్చు మనకు, సక్సెస్ రేట్. అదే వాళ్ళు దాన్ని వదిలేసి నాకేం లేదు, ఖాళీ కనబడుతున్నాయి అవి, నాకు ఇప్పుడేం పెయిన్ లేదు, దాన్ని వదిలేస్తే కనుక థర్డ్ స్టేజ్ పోతుంది. థర్డ్ స్టేజ్ అంటే ఎడిమా రావడం, అంటే కాళ్ళల్లో స్వెల్లింగ్ రావడం. దాని తర్వాత 4th స్టేజ్ లో వచ్చి ఈ చెడు రక్తంలో ఉన్న చెడు పదార్థాలన్నీ స్కిన్ లో డిపాజిట్ అయిపోయి
స్కిన్ రంగు మారిపోతుంది, చర్మం రంగు మారిపోయి నలుపు రంగు రావడము ఇవన్నీ అవుతుంది ఫోర్త్ స్టేజ్ లో. సో వాళ్ళు ఇవన్నీ ఈ స్టేజ్ దాకా మీకు నొప్పి అనేది ఉండదు. సో చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారు, నాకు నొప్పి ఏం లేదు, ఇది అలానే ఉంది, సరే పర్లేదు లేదు, ఉండని నడవని నడవని అని చూస్తారు. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి అల్సర్ రావడం, అంటే పుండ్లు పట్టడం. ఈ నలుపు వచ్చిన దగ్గర మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి పుండ్లు పడిపోతుంది. ఆ పుండ్లు పట్టిన దగ్గర అప్పటి నుంచి నొప్పి స్టార్ట్ అవుతుంది. చాలా మంది పేషెంట్స్ అప్పుడు వస్తారు, వచ్చేసి నాకు ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలి, ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలి. ఇన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని చెప్తారు, కానీ వాళ్ళు ఎప్పుడూ దగ్గరికి డాక్టర్ దగ్గరికి రారు. సో మన ఏంటిదంటే, ఇప్పుడు పేషెంట్స్ కి వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు ఎంత త్వరగా వస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. చేసే ట్రీట్మెంట్ సేమ్ లేజర్ ట్రీట్మెంట్ అయినా గానీ మనం ఎంత త్వరగా వాళ్ళు రికగ్నైజ్ చేసి అంత త్వరగా వస్తే కనుక వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ చేయొచ్చు. సిక్స్త్ స్టేజ్ అంటే నాన్ హీలింగ్ వీనస్ అల్సర్ స్టేజ్. ఇప్పుడు మన పేషెంట్ కూడా కాల్ చేసి చెప్పారు, నేను అల్సర్స్ ట్రీట్మెంట్ చేసుకున్నా గానీ అల్సర్ తగ్గలేదు అని. సో అలానే ఎప్పుడైనా సెకండ్ స్టేజ్ లో చేసుకుంటే మంచి ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి, అలానే లాస్ట్ స్టేజ్ కి వచ్చి నాకు అదే రిజల్ట్స్ కావాలి అంటే కావు. అందుకని వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటిదంటే, ఏ పేషెంట్ అయినా వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు ఎంత త్వరగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత మంచిది. ఎగ్జాక్ట్లీ. వీ హ్యావ్ ఎ కాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు భీమవరం నుంచి. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే సారీ, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. అండ్ డాక్టర్ ప్రెసెంట్ ఏంటంటే సైన్స్ అనేది చాలా బాగా డెవలప్ అయితే వెళ్తోంది, చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వస్తున్నాయి, అలా చూసుకుంటే వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ లో ఎటువంటి అడ్వాన్స్మెంట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి? సో ఇనిషియల్ గా ఇంతకు ముందు ఫస్ట్ చూసుకుంటే మనం ఓన్లీ సర్జరీ ఉండేదండి. నో అదర్ ఆప్షన్ అంటే కటింగ్ చేసుకుంటా సిరులని హుక్స్ పెట్టి పీకారు బయటికి. దట్ వాజ్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్. సో దానికి ఏంటంటే కుట్లు పడేటిది, తర్వాత హాస్పిటలైజేషన్ ఉండేది 4-5 డేస్ అని మినిమం హాస్పిటల్ ఉన్నాక కుట్లు తీసే, దట్ వాజ్ ట్రీట్మెంట్. ఆ తర్వాత లేజర్స్ వచ్చాయండి. లేజర్స్ అనేది ఎండోగ్రస్ లేజర్ ట్రీట్మెంట్, తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇవన్నీ వచ్చాయి. అది తర్వాత కూడా ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వచ్చాయండి, మైక్రోవేవ్ అబ్లేషన్ అని వచ్చాయి. సో అది ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అన్నట్టు. సో ఈ మైక్రోవేవ్ అబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఎండోవినస్ లేజర్ అన్ని కూడా మన మావెన్ సెంటర్ లో అవైలబుల్ అండి. దిస్ ఐ థింక్ ది ఓన్లీ సెంటర్ త్రూ అవుట్ ఇండియా కూడా విచ్ ఇస్ హావింగ్ ఆల్ దీస్ మొడాలిటీస్. సో మైక్రోవేవ్ అనేది అలా మీకు తక్కువ పెయిన్ ఉంటుంది, సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ఎండోవినస్ లేజర్ ట్రీట్మెంట్ దీనిలో తక్కువ ఉంటాయి అండి మైక్రోవేషన్ లో. అండ్ మేము విన్నాం కూడా మ్యావెన్ మెడికల్ సెంటర్ లో ఎన్నో ప్రొసీజర్స్ చేశారు, చాలా వరకు పేషెంట్స్ చాలా హ్యాపీగా ది లెఫ్ట్ అవుట్ ఫ్రమ్ ద హాస్పిటల్. అయితే రికరెన్స్ ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి సార్? అంటే ఒకసారి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్? మనం మీకు ఇప్పుడు చెప్పినట్టు మనం డన్ అరౌండ్ మోర్ దాన్ 10,000 ప్రొసీజర్స్ అండి. రికరెన్స్ రేట్ వచ్చేసి 2-5% ఉంటుందండి. రికరెన్స్ రేట్ అనేది మనం ఫస్ట్ థింగ్ ఇస్ ఇంప్రాపర్ ట్రీట్మెంట్, అంటే మనం ట్రీట్మెంట్ కరెక్ట్ గా చేస్తే కనుక రికరెన్స్ రేట్ విల్ బి వెరీ వెరీ లెస్. సో అదర్ దాన్ దాట్ రికరెన్స్ రేట్ అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకి ఒబేసిటీ, వాళ్ళు అలానే లావుగానే ఉండడము, తర్వాత ఇనాక్టివ్ గా ఉండడము, నాకు ఆపరేషన్ అయిపోయింది నాకు మంచిగా అయిపోయింది అని చెప్పేసి మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయకపోతే కనుక వాళ్ళకి చిన్న చిన్న వారికోజ్ వెయిన్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అంటే మొత్తము మనం ఇంతమంది లేజర్ చేసినట్టు మళ్ళీ సేమ్ రాదు, బట్ చిన్న చిన్న వారికోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మళ్ళీ వాళ్ళు ఫాలో అప్ లో వస్తే కనుక మనం స్క్లీరోథెరపీ లాంటి చిన్న ప్రొసీజర్ చేసేసి దాన్ని ట్రీట్ చేయొచ్చండి. బేసికలీ మన ఫ్యామిలీ హిస్టరీ అండి, అంటే మన ఫాదర్ మదర్ వాళ్ళ అట్లా ఉంటే మనకు రికరెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అండి. అదొకటి ప్లస్ స్టాండింగ్ హిస్టరీ ఉంది, అదే మళ్ళీ సేమ్ అదే జాబ్స్ కంటిన్యూ చేయొచ్చు, బట్ యూ హావ్ టు వేర్ ప్రాపర్ స్టాకింగ్స్, మధ్య మధ్య కూర్చోడు అవన్నీ చేయాలి, తర్వాత వెయిట్ కూడా అందరు కంట్రోల్ పెట్టుకోవాలి. సో ఐడియల్ బాడీ హైట్ ఎంత వెయిట్ ఉండాలో ఆ వెయిట్ ఉంటే రికరెన్స్ అనేది తగ్గుతుంది అండి. అదర్వైజ్ ఒక 3% దాకా మనకు ఛాన్సెస్ ఉంది చేయాలండి. ఓకే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉండాలి, డాక్టర్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేసేదానికి రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుంది. రైట్. అండ్ డాక్టర్ బేసికల్ గా కొన్ని డిసీజెస్ అనేవి కొంత ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించి వస్తూ ఉంటాయి, సో అలా చూసుకుంటే వారికోజ్ వెయిన్స్ అనేది ఎక్కువగా ఎవరికి వస్తూ ఉంటుంది? ఇంతకుముందు చూసుకుంటే కనుక మీరు అన్నట్టు వారికోజ్ వెయిన్స్ అనేది ఖాళీ ఓల్డ్ పేషెంట్స్ లో వస్తుంది అని అనుకునేవారు, ఎందుకంటే యాక్టివిటీ ఎక్కువ ఉండేది యంగ్ పేషెంట్స్ లో. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వీఆర్ సీయింగ్ వారికోజ్ వెయిన్స్ ఫ్రమ్ 20 ఇయర్స్. 20 ఇయర్స్ పేషెంట్స్ వాళ్ళకు కూడా ఒబేసిటీ ఎక్కువైపోయి, యాక్టివిటీ తగ్గిపోయి, ఒకటే దగ్గర కూర్చొని తినడం గానీ లేకపోతే వర్క్ చేసుకోవడం గానీ ఇవన్నీ ఎక్కువైపోయి, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయకుండా అట్లానే కంటిన్యూ చేసి వాళ్ళ వల్ల మనకు 20 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ దాకా వీఆర్ సీయింగ్ ఇన్ ఆల్ ఏజెస్ అండి వారికోజ్ వెయిన్స్. ఓకే. అండ్ డాక్టర్ జనరల్ గా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ కూడా స్టేబుల్ గా ఉండాలి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు. సో అలా చూసుకుంటే ఈ మావెన్ మెడికల్ సెంటర్ అనేది చాలా కౌన్సిలింగ్ ఇస్తుందని కూడా మేము విన్నాం. సో అలా చూసుకుంటే పేషెంట్ సైడ్ ఎట్లా ఉంటుంది సార్? సో నార్మల్గా ఎనీ పేషెంట్ మనకు వస్తుంటే ఆల్రెడీ దే ఆర్ సఫరింగ్ విత్ సమ్ ప్రాబ్లమ్ అండి, దే డోంట్ కమ్ జస్ట్ లైక్ దట్.
సో వాళ్ళకి మనకు ట్రీట్మెంట్ చేసేసి వాట్ ఇస్ ద ట్రీట్మెంట్ వాట్ వాళ్ళు భయపడతారండి ఫస్ట్ ఇంతకుముందు బికాస్ సర్జరీ వాజ్ ఓన్లీ ఆప్షన్ వాళ్ళు భయపడేవారు అంటే నేను చేయించుకోను కటింగ్ ఉంటుంది తర్వాత ఫెయిలియర్స్ ఎక్కువ ఉండే సర్జరీలో ఓన్లీ 60-70% మంచిగా అయ్యేవారు సో రికరెన్స్ ఎక్కువ ఉంటుందని వాళ్ళకి చాలా ఒక రాంగ్ ఇంప్రెషన్ అండి వార్కోజన్ ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ బాగా రికరెన్స్ వస్తుంది సో మనం వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేసి రికరెన్స్ చాలా తక్కువ ఉంటుందని తర్వాత డే కేర్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి కటింగ్ ఉండదు అని చెప్తే చాలా కన్విన్స్ అయిపోతారండి సో కొందరు ఇంకా ఉంటారు కొంతమంది మెడిసిన్స్ రాసేయండి లేకుంటే స్టాకింగ్ చేసుకుంటామని సో వీ కాంట్ ఫోర్స్ దెమ్ బట్ వీ గివ్ దెమ్ ప్రాపర్ అడ్వైస్ టు లూజ్ వెయిట్ స్టాండింగ్ తగ్గించండి కాళ్ళు పడ్డప్పుడు కాలు ఎలివేట్ చేసుకుని చెప్తాము సో అల్టిమేట్లీ బికాస్ ప్రోగ్రెస్ డిజీస్ ముందు ముందు అవసరం పడుతుందని చెప్తాము ట్రీట్మెంట్ వీ కౌన్సిల్ దెమ్ ప్రాపర్లీ సో దట్ ది అండర్స్టాండ్ అంటే క్లియర్ వాళ్ళకి అర్థమయ్యేది చెప్తాం ఓవర్ 10 ఇయర్స్ వీఆర్ ట్రీటింగ్ దిస్ వారికోస్ వెయిన్స్ అండి ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా మంది పేషెంట్స్ వస్తారు మాకు వచ్చాక చెప్తాం వాళ్ళకి ఇట్లా కాదండి మీరు ఇట్లా లేజర్ చేసుకోవాలి అని కానీ వాళ్ళు ఏమంటే మాకు నొప్పి లేదండి మేము చూస్తాము అని చెప్పి వాళ్ళే సేమ్ పేషెంట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 or 3 ఇయర్స్ దే విల్ ఎండప్ ఇన్ అల్సర్స్ అల్సర్స్ వేసుకుని వాళ్ళు అప్పుడు వచ్చి సార్ చాలా మంటలు వేస్తుంది సార్ ఇప్పుడు చేయండి సార్ అమ్మా మీకు చెప్పాం కదా అమ్మా 2 ఏళ్ళ ముందు చెప్పాం కదా అంటే లేదు సార్ అప్పుడు అర్థం కాలేదు సార్ ఇప్పుడు వస్తారు సో అందుకని ఏ డిజీజ్ కానివ్వండి ఈవెన్ యూ టేక్ అ క్యాన్సర్ ఆర్ యూ టేక్ అ వారికోస్ వెయిన్స్ ఎనీథింగ్ ఇఫ్ యూ ట్రీట్ ఇట్ ఎర్లీ మంచి రిజల్ట్స్ ఉంటాయండి సో వాళ్ళకి నొప్పి లేదు లేకపోతే ఇది పర్వాలేదు అని చెప్పి వదలకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది సో నొప్పి అనేది బాగా చెప్పినట్టు అందరూ నొప్పి లేదు కానీ నెగ్లెక్ట్ చేస్తారండి నొప్పి అనేది 3-4 కండిషన్స్ వస్తాయండి ఎప్పుడు వస్తుంది రక్తం గడ్డగట్టేటప్పుడు లేకుంటే థ్రోంబోఫ్లెబైటిస్ అంటే వీన్స్ వాల్స్ అంటే ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అయినప్పుడు లేకుంటే పుండ్లు పడినాక సో అంటే పుండ్ వచ్చినాక అంటే లేట్ అన్నట్టు లాస్ట్ స్టేజ్ 5th stage 6th stage సో నొప్పి వస్తుందంటే మనకు చాలా నెగ్లెక్ట్ చేసాం అన్నట్టు అంటే అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిపోయింది అన్నట్టు సో నొప్పి రాకుండా ట్రీట్మెంట్ చేసుకుంటే ఆల్వేస్ బెటర్ అంటే లాస్ట్ స్టేజ్ లో రాకుండా ఎర్లీ స్టేజ్ లో డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే బెటర్ అని చెప్పి మీరు ఇలా టీవీ ఛానల్స్ ద్వారా కూడా ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నారు సార్ ప్రజలకి సో అలా చూసుకుంటే ఇప్పుడు ఏమన్నా తగ్గుతుందా అలాంటి కేసెస్ అంటే లాస్ట్ స్టేజ్ లో వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుందా ఇండియాలో చూసుకుంటే అండి మనకు మేబీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మేబీ బికాస్ ఆఫ్ ఇప్పుడు మీరు సార్ చెప్పినట్టు సర్జరీ అంటే భయం దట్ ఈస్ ద మేజర్ కాజ్ అండి అందరికీ నాకు నొప్పి లేదు కదా ఇప్పుడు ఒక సర్జరీ ఎందుకు చేసుకోవాలి అందుకని మేము వీ డోంట్ ఈవెన్ కాల్ ఇట్ అ సర్జరీ సర్జరీ అంటే మీరు బ్లేడ్ తో కోసి కుట్లు వేసేదాన్ని సర్జరీ అంటారు మనం ఇక్కడ చేసేది సన్నటి సూది ద్వారా చేసిన ప్రొసీజర్ ఇది సో దట్స్ వై వీ కాల్ ఇట్ అస్ ప్రొసీజర్ సో పేషెంట్ మీరు అడిగారు కదా పేషెంట్ కి వీ ఆల్వేస్ కన్విన్స్ దెమ్ మీరు ఒక సర్జరీ చేసుకోవట్లేదు మీరు ఒక చిన్న సూది ద్వారా ఒక ఇంజెక్షన్ ఒక ఐవీ క్యాన్ల పెట్టుకున్నంత చిన్న సూది ద్వారా చేసుకుంటున్నారు ప్రొసీజర్ సో అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతారు చాలా మంది కన్విన్స్ అవుతారు కానీ స్టిల్ మీరు అన్నట్టు ఇండియాలో పేషెంట్స్ మనకు ప్రైమరీ స్టేజెస్ లో రావడం చాలా తక్కువ అందరూ కలర్ చేంజ్ అయ్యాక లేదా లేకపోతే అల్సర్ స్టేజ్ లోనే చాలా వస్తారండి అండ్ డాక్టర్ మీరు ఇందాక చెప్పారు కొన్ని కేసెస్ జెనెటికల్ గా కూడా వస్తూ ఉంటుంది వారికోస్ వెయిన్స్ అనేది సో అలా చూసుకుంటే వాళ్ళ పాస్ట్ హిస్టరీలో కనుక ఉంది అంటే రాకుండా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తగ్గించుకోవచ్చా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం రాకుండా టోటల్ ఆపలేమండి అది బికాస్ మన జీన్స్ లో ఉండిపోతుంది అది కానీ మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంది అంటే కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు సైక్లింగ్ కావచ్చు ఇవన్నీ చేసుకుంటా మన ఐడల్ బాడీ హైట్ కు ఎంత వెయిట్ ఉండాలి ఎంత వెయిట్ మెయింటైన్ చేసేసి తర్వాత స్టాండింగ్ అనేది అంటే ట్రిగ్గర్ ఫ్యాక్టర్ స్టాండింగ్ ఒకటి ఒబేసిటీ ఇవన్నీ మనకు ఒక అడిషనల్ కాజెస్ ఇవన్నీ మనం కంట్రోల్ పెట్టుకుంటే డెఫినెట్ గా అండి తగ్గుతుంది ఛాన్సెస్ ఆఫ్ అంటే వచ్చినా కానీ దేర్ బి అంటే కంట్రోల్ చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు తర్వాత ఆల్రెడీ వచ్చింది అనుకోండి ఇనిషియల్ గా బాలేజ్ చెప్పిన స్టేజ్ వల్లనే వచ్చేసి స్టాకింగ్ చేసుకోడు వేసుకొని అవన్నీ మనం ఫాలో చేస్తే స్లోగా ప్రోగ్రెస్ యాజ్ ఇట్ ఈస్ వెరీ స్లోగా ముందుకెళ్తుంది అండి ఇది డిజీజ్ ఇవన్నీ మనం ఇంకా ఫాలో చేస్తే చాలా వెరీ స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది సో యూ మైట్ ఆర్ నీడ్ లేజర్ ఆర్ ఎనీథింగ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ ఐడియల్ బాడీ వెయిట్ అండ్ హైట్ అండ్ డాక్టర్ ఈ ట్రీట్మెంట్ అంతా కూడా ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత తగ్గడానికి కూడా ఎంత టైం పడుతుంది
మనం ముందే చెప్పినట్టు లైక్ పెయిన్ రాకముందుకే ఎర్లీ స్టేజ్ లో వస్తే గనక ఇట్స్ ఓన్లీ లైక్ ఎ డే కేర్ ప్రొసీజర్ అండి. ఇట్స్ నాట్ మరి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. మార్నింగ్ వస్తే గనక మధ్యాహ్నం కల్లా ప్రొసీజర్ అయిపోయి సాయంత్రం అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా బెడ్ రెస్ట్ ఉండడం, నాకేదో ఆపరేషన్ అయిపోయింది నేను ఇంకెక్కడ పోవద్దు అనేది కూడా లేదు. నెక్స్ట్ డే నుంచి దే కెన్ క్యారీ ఆన్ దేర్ రొటీన్ వర్క్, దే కెన్ గో టు ఆఫీస్. చిన్నగా కొంచెం పెయిన్ అంటే ముట్టుకుంటే పెయిన్ లాగా ఉంటుంది తప్ప వాళ్ళు దే కెన్ క్యారీ ఆన్ విత్ దేర్ వర్క్. సో అందుకని మేము అందరికి చెప్తాం, సరే ఇప్పుడు టైం లేదు, మా ఇంట్లో పెళ్లి ఉంది లేదా ఏదో ఉంది, అవన్నీ ఆలోచించే అవసరం లేదు. ఒక్కరోజు జస్ట్ వన్ డే యూ కమ్ డౌన్, పొద్దున వస్తే కనుక మధ్యాహ్నం కల్లా డిశ్చార్జ్ చేసి పంపించేస్తాం. సో వన్ అండ్ హాఫ్ అవర్ టు 2 అవర్స్ అవుతుందండి, డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద డిజీజ్. సో 2 అవర్స్ తర్వాత మనం ఇచ్చిన అనస్థీషియా రికవర్ కాగానే దే కెన్ మూవ్ దాన్ బ్యాక్ టు హౌస్. సో నార్మల్ ఏం చేస్తామంటే అండి, నెక్స్ట్ డే ఒకసారి ఫాలో అప్ రమ్మంటామండి. సో దట్ అంటే ఉన్న లోపల మంచిగా ఏం కాదు చెక్ చేయడానికి, తర్వాత 1 మంత్ 3 మంత్స్ 6 మంత్స్ డౌన్ ద లైన్ అండ్ చెకప్ రమ్మంటామండి. సో అల్సర్స్ ఉన్న పేషెంట్స్ కొద్దిగా మేబీ టైం పడుతుంది హీలింగ్ గానికి, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ స్టేజ్ బేసికల్ అల్సర్ అంటే. సో అసలు పేషెంట్స్ కొద్దిగా ఈవెన్ 1 ఇయర్ తర్వాత కూడా చాలా రమ్మంటాం చెకప్ కు. సో 1 మంత్ 3 మంత్స్ 6 మంత్స్ దట్స్ నార్మల్ టైం రమ్మంటాం. మధ్యాహ్నం కూడా ప్రాబ్లం ఈ లాస్ట్ స్టేజ్ లో అల్సర్ స్టేజ్ పేషెంట్స్ వస్తారు కదండి, లైక్ అన్లైక్ అదర్ హాస్పిటల్స్ ఆర్ ఎనీథింగ్, వీ టీచ్ దెమ్ హౌ టు డూ ద డ్రెస్సింగ్. సో మనం ఒకసారి ట్రీట్మెంట్ చేశాక మీరు ప్రతి 3వ రోజు రండి, ప్రతి 5వ రోజు రండి అలా ఉండదండి. ఇక్కడ వాట్ వీ డూ ఇస్ అట్ ద ఆఫ్టర్ ద ప్రొసీజర్ మా వాళ్ళకి నేర్పిస్తాం ద అల్సర్ ఎట్లా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి. సో వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అంటే మాటి మాటికి హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, వీ హావ్ అ కాలర్ డాక్టర్ సురేంద్ర రావు గారు. నమస్తే అండి సురేంద్ర రావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. కాదండి, హాస్పిటల్ ఎక్కడ ఉందో లొకేషన్ నాకు తెలియదు అనుకుని అడుగుతాను. హాస్పిటల్ అనేది మనకి ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉందండి. అదే కాకుండా మనము వైజాగ్, విజయవాడ, బెంగళూరు, ఖమ్మం ఇవన్నీ ప్లేసెస్ లో కూడా మన హెల్త్ క్యాంప్స్ జరుగుతుంటాయి రెగ్యులర్ గా, అక్కడ కూడా వచ్చి మనం చేస్తుంటామండి. అండ్ అలాగే అక్కడ నెంబర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి స్క్రీన్ మీద, మెలన్ మెడికల్ సెంటర్ లో. మీరు ఆ నెంబర్స్ కి కాల్ చేస్తే కనుక వాళ్ళ క్రూ వాళ్ళ టీమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ డాక్టర్, ప్రెసెంట్ మనందరం ఉన్న సిచ్యువేషన్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్, సో ఈ సిచ్యువేషన్ లో కూడా కోవిడ్ నాన్ కోవిడ్ అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. సో డాక్టర్స్ ముందుకొచ్చి ఆగకుండా అయితే ఉండట్లేదు. సో అలా చూసుకుంటే మీరు ఎటువంటి. సో బేసికల్లీ మా సెంటర్ లో అండి, బికాస్ దిస్ ఈస్ జస్ట్ రిలేటెడ్ టు వారికోజ్ మీన్స్, మనకు మన దగ్గర కోవిడ్ పేషెంట్స్ అనేది రారండి. బేసికలీ కోవిడ్ అంటే జనరల్ హాస్పిటల్ అయితే కోవిడ్ పేషెంట్స్, కాఫ్ ఉన్న పేషెంట్స్, ఫీవర్ ఉన్న పేషెంట్స్ వెళ్తారు. మన దగ్గర అసలు పేషెంట్స్ రారండి. తర్వాత మన దగ్గర ప్రాపర్ స్క్రీనింగ్ అంటే టెంపరేచర్ చెక్ చేస్తుంది, తర్వాత పల్స్ ఆక్స్ అవన్నీ చెక్ చేసిన తీసుకుంటామండి. ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్లీ ఆర్టీపీసీఆర్ లేకుంటే హెచ్ఆర్సిటీ చెస్ట్ స్కాన్ ఉంటుందండి, దట్ వీ ఆల్సో టు గెట్ ఇట్ డన్. సో మన దగ్గర బేసికలీ నాన్ కోవిడ్ సెంటర్ బేసికలీ. ఓకే, అండ్ డాక్టర్ వెర్కోస్ వెయిన్స్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ పేషెంట్స్ ఐ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి. పేషెంట్స్ చాలా కాంట్రిబ్యూట్ చేయాలండి. మేము చెప్పాం కదా, ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ ఒక రోజు ట్రీట్మెంట్ చేసేసి పంపించేస్తాం. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మేము కౌన్సిలింగ్ అనేది మీరు అడిగారు కదా ఇంతకుముందు, కౌన్సిలింగ్ వీ డూ అ వెరీ గుడ్ కౌన్సిలింగ్. వీ అట్లీస్ట్ స్పెండ్ అరౌండ్ 30 మినిట్స్ టు 45 మినిట్స్ విత్ ఈచ్ పేషెంట్ ఎక్స్ప్లెయినింగ్ ఎమ్ ఎందుకు వచ్చింది మీకు వారికోజ్ వీన్స్, మనం ట్రీట్మెంట్ చేశాక మీరు ఇవన్నీ ఏం చేయాలి, వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్, అంటే లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి, యాక్టివిటీస్ ఎలా ఉండాలి, బరువు ఎందుకు తగ్గియాలి, మనము సిరులు రక్తం మళ్లీ పైకి పంప్ చేయాలి అంటే మీరు కదులుతూనే సిరులు పంప్ చేస్తాయి. సో కదుల మీరు కంపల్సరీ కదులుతూ ఉండాలి, ఒక స్పోర్ట్ ఉండాలి, ఒక యాక్టివిటీ ఉండాలి అనేది వాళ్ళకి ఎవ్రీడే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తామండి. ఎస్ అండ్ డాక్టర్, ఫినాన్షియల్ గా చూసుకుంటే కాస్ట్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, అవి పేషెంట్ బే చేయగలిగేటట్లే ఉంటుందా? మీరు సర్జరీ చూసుకుంటే కనుక సర్జరీ మైట్ బి లిటిల్ చీప్ బట్ సర్జరీలో సక్సెస్ రేట్ తక్కువ. తర్వాత పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి, చాలా రోజులు రెస్ట్ తీసుకోవాలి, కుట్లుంటాయి, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్, యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవాలి. దాని బదులు మీరు నెక్స్ట్ డే మీరు పనికి వెళ్ళొచ్చు అండ్ డే ఆఫ్టర్ డే అంటే ఒక 2-3 డేస్ లో యూ కెన్ కంటిన్యూ విత్ ద రొటీన్ లైఫ్. సో అవన్నీ చూసుకుంటే కనుక కాస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ అవుతుందండి. అంటే ఒకసారి వాళ్ళు పే చేసేసి సర్జరీ తక్కువ అని అనుకుంటారు,
కానీ మనకు ఎండోవెనస్ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే అదే తక్కువ పడుతుంది. ఓకే, అండ్ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ లో ఆ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ అది తీసుకోవచ్చంటారా డాక్టర్? సో నార్మల్ గా దేర్ నో ప్రోటోకాల్ అండి, ఇది కొత్తగా వచ్చింది కోవిడ్ అనేది, బట్ ఇన్ఫ్లమేషన్ అనే ఛాన్సెస్ కొద్దిగా ఉంటాయి కాబట్టి నార్మల్లీ ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 3 వీక్స్ అండి, 3 వీక్స్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని వి టెల్ దెమ్. ఓకే, అండ్ డాక్టర్ లేజర్ రేడియో ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ అబ్లేషన్స్ లో డిఫరెన్సెస్ ఏంటి? మనకు సైన్స్ అనేది చాలా అడ్వాన్స్ అవుతుందండి, లైక్ వీ డోంట్ హ్యావ్ లైక్ లాస్ట్ 20 ఇయర్స్ కంటే లాస్ట్ 2 ఇయర్స్ చాలా అడ్వాన్స్ అంటాం. సో అలా మనకు 10-15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఓన్లీ స్ట్రిప్పింగ్ హైలైజేషన్ అయ్యేది, అంటే ఓన్లీ సర్జరీ అయ్యేది. సో సర్జరీ తర్వాత ఒక 10 ఇయర్స్ నుంచి ఓన్లీ లేజర్ ఉండేది. సో అందరూ లేజర్ లేజర్ అని చెప్పిస్తారు. దాని తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అప్గ్రేడేషన్, ఆల్వేస్ సైన్స్ గోస్ ఆన్ అ బెటర్ థింగ్. సో అప్గ్రేడేట్ అయ్యి మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చేసి మైక్రోవేవ్ అబ్లేషన్. సో మనం మైక్రోవేవ్ అనేది మనకు బాగా తెలుసు, మన ఫుడ్ మైక్రోవేవ్ చేసుకోవడం, హీట్ చేయడం, సో ఇవన్నీ థర్మల్ అబ్లేషన్ మెకానిక్స్ మొత్తం, అంటే లేజర్ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ కానివ్వండి, మైక్రోవేవ్ కానివ్వండి, అన్ని థర్మల్ అబ్లేషన్, అంటే హీట్ ద్వారా మనం సిరులని డిస్ట్రాయ్ చేసి రావడం. సో దాంట్లో మనం మైక్రోవేవ్ చూసుకుంటే మైక్రోవేవ్ అనేది రీసెంట్ అడ్వాన్సెస్. వాట్ ఎవర్ సైడ్ ఎఫెక్ట్స్, స్మాల్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ లేజర్ అన్ని రేడియో ఫ్రీక్వెన్సీలు అవుతున్నాయో దాన్ని అవగమించి మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి. సో బేసికల్లీ ఇఫ్ యూ సీ అండి, ఇవన్నీ థర్మల్ ప్రొసీజర్స్ కాబట్టి టెంపరేచర్ వైజ్ ఎండోవెనస్ లేజర్ ట్రీట్మెంట్ లో 800 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ వరకు వెళ్ళొచ్చండి హీట్, 800 డిగ్రీస్. అదే మన రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అప్ టు 120 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్. మైక్రోవేవ్ ఇంకా తక్కువ అండి, 80 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ తోనే మనము బర్న్ ది వీన్. సో కాంప్లికేషన్స్ లేకుంటే వేరే రెండు టెక్నిక్స్ కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటాయండి, పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, బట్ సక్సెస్ ఇస్ మోర్ దెన్ అదర్ టూ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ బాలాజీ గారు, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ రాజేష్ గారు ఈ రోజు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి వ్యూయర్స్ కి వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి ఎన్నో డౌట్స్ ఉన్నాయి, సో అవన్నీ కూడా క్లారిఫై అయ్యాయి, ఎంతో అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, కీప్ వాచింగ్ ఎన్టీవీ. నమస్తే.